హాయ్ అండి, నమస్తే. హనీ వంటిల్లుకు స్వాగతం. ఈరోజు మనం చేసుకోబోయే వంటకం చీజ్ బాల్స్. మరి చీజ్ బాల్స్ తయారు చేసుకోవడానికి మనకు కావాల్సిన పదార్థములు ఏంటో ఒకసారి చూసేద్దామా. మెత్తగా ఉడికించిన బంగాళదుంప 1 కప్పు, ఉడికించుకున్న స్వీట్ కార్న్ 1 కప్పు, సన్నగా తురుముకున్న క్యారెట్ 1, సన్నగా కట్ చేసుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ 1, సన్నగా కట్ చేసుకున్న కొత్తిమీర పుదీనా కొద్ది కొద్దిగా, సన్నగా తురుముకున్న అల్లం, తగినంత ఉప్పు కారం ఇవన్నీ వేసి వీటిని మనం మెత్తగా కలిపేసుకుందాము. ఇవన్నీ బాగా కలుపుకున్న తర్వాత ఇందులో మనం 1 స్పూను చాట్ మసాలా వేసి కొద్దిగా చీజ్ని తురుముకొని, ఈ చీజ్ నేను ఇంట్లోనే తయారు చేసుకున్నానండి, మరి ఎక్కువ అక్కర్లేదండి. కొద్దిగా చీజ్ని తురిమేసుకొని మనం వీటన్నిటిని మనం ఒక్కసారి కలిపేసుకుందాము. ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఇప్పుడు మనం పక్కన పెట్టేసేద్దాము. ఈ చీజ్ నేను బయట కొనుక్కున్నానండి. వాటిని చిన్న ముక్కలుగా ఇలా కట్ చేసుకొని మనం కలుపుకున్న మిశ్రమంలో మధ్యలో పెట్టి ఇలా బాల్ లాగా తయారు చేసుకుందాము. ఎందుకండి ఇలా బాల్స్ అన్ని చేసేస్తున్నాను. ఈ చీజు చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒకవేళ చేతికి అంటుకుంటే మనం చేతికి కొంచెం ఆయిల్ రాసి చేయొచ్చండి. ఇలా నేను బాల్స్ మొత్తం తయారు చేసుకున్నాను. ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు 1 బౌల్ తీసుకొని 2 టేబుల్ స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసి దీన్ని ఇప్పుడు కొంచెం పలచగా కలిపేసుకుందాము. పలచగా కలిపేసుకున్న తర్వాత 1 బౌల్ తీసుకొని ఇందులో ఇలా డిప్ చేసుకొని బ్రెడ్ క్రమ్స్లో ఇలా మనం బాల్ని అటు ఇటు డొర్లించి వీటన్నిటిని పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ఆయిల్ పెట్టేసుకొని మనం ఆయిల్ వేడైనాక 1 బాల్ని వేసి ఫ్రై చేసేసుకుందాము. స్టవ్ని మీడియం ఫ్లేమ్లోనే ఉంచి ఫ్రై చేద్దామండి. మనం తయారు చేసుకున్న చీజ్ బాల్స్ మొత్తం వేసి ఫ్రై చేసేసుకుందామండి. చూడండి చక్కగా వేగుతున్నాయి. లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు మనం వాటిని ఫ్రై చేద్దామండి. గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చింది. ఇప్పుడు 1 ప్లేట్ తీసుకొని దాని మీద 1 టిష్యూ పేపర్ వేసి ఒక్కొక్కటి మనం ఫ్రై అయిన చీజ్ బాల్స్ మొత్తం తీసేద్దాము. చూసారా చీజ్ బాల్స్ చేయటం ఎంత ఈజీనా. మన ఇంట్లో ఉండే వాటితోనే అప్పటికప్పుడు మనం తయారు చేసుకునే స్నాక్ ఐటెం అండి ఇది. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చీజ్ బాల్స్ రెడీ అయిపోయినాయండి. వేడి వేడిగా మనం టమాటో సాస్లో సర్వ్ చేసుకొని తినేద్దాము. ఎంతో టేస్టీగా క్రిస్పీగా ఉండే చీజ్ బాల్స్ రెడీ అయిపోయినాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేస్తారు కదూ. మరి నా వీడియోస్ని మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.